ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచియుండి భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వేచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగ చేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దు అని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇస్రాయేలీల గోత్రమన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేరు గోత్రములో 12,000 మంది. నఫ్తాలి గోత్రములో 12,000 మంది. మనషే గోత్రములో 12,000 మంది. షిమ్యోను గోత్రములో 12,000 మంది. లేవీ గోత్రములో 12,000 మంది. ఇస్సాకారు గోత్రములో 12,000 మంది. జెబులూను గోత్రములో 12,000 మంది. ఏసేపు గోత్రములో 12,000 మంది. బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడింది. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రము అని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండేది. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరి అని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని కెలుపు చేసుకునిది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండయైనను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును.